కూడా ఏదైతే పుట్టిన ఎప్పుడో నెలలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసిపోయాడు. జిల్లాలో కడప తర్వాత అంటాం కానీ కడప కన్నా ఎక్కువ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 10 మంది కలిసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజా సంక్షేమ పాలనలో ముందుకు వెళ్తున్నారో అందులో భాగంగా అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోపోయి అన్ని రకాలుగా కూడా అండదండగా ఉండేదానికి ఉందని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా దాదాపు ఎక్కువ మంది జిల్లాలో వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు గెలుచుకునేందుకు అందించిన సహాయ సహకారులు అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరి సహాయ సహకారులు ముఖ్యంగా ఎక్కువ శాతం నాకు వెంకటేశ్వరం ఈ ప్రాంతంలో ఎక్కువ మంది లారీ అసోసియేషన్ సంబంధించిన చాలా మంది ఉంటారు. అసోసియేషన్ 53-54 మిషన్స్కి వస్తాయి. నాకు నేను ఫైట్ చేసిన కీలకం కోట్లు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో దాదాపు 100 కోట్లు 113 కోట్లు పెట్టిన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఎందుకంటే అది నెల్లూరు నాగరి నియోజకవర్గం. దాదాపు దరిదాపుల్లో కూడా కనీసం లోకేష్ కూడా ఒక 50 పెద్దలు పెట్టాడంట. దాదాపు 113 ఎక్కడ కనీసం దరిదాపుల్లో ఉండేది అట్లాంటిది. ఆ 2 డివిజన్స్లో నాకు దాదాపు 3000 మెజారిటీ ఆ 2 డివిజన్స్లో వచ్చింది. నా గెలుపులో ప్రధాన పాత్ర ఆ ప్రాంతం నుంచి రావడం జరిగింది. దాంట్లో ఎక్కువ మంది కూడా లారీ ఓనర్స్ ఉన్నట్టు విషయంగా నాకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అనిపిస్తుంది. ఇద్దరు నాకు ఆ రోజు ఉన్న మోడల్ సపోర్ట్. ఎందుకంటే కష్టంలోనూ ఒక టెన్షన్లో ఉన్నప్పుడు ఒక ఓదార్పు అనేది ఎంత ఒక దృష్టి సదనది నేను చూశాను. అట్లాంటి పరిస్థితుల్లో నాకు జీవం ఇచ్చిన నెల్లూరు నగర ప్రజలకి నిజంగా జీవితంలో మర్చిపోలేదు. ఈరోజు నేను జగనన్న నాకు ఇంత పెద్ద శాఖ ఇచ్చిన, ఈరోజు నాకు ఈ జిల్లాలో ఒక హోదా కల్పించిన, అది రావడానికి కారణం జగనన్న టికెట్ ఇచ్చేయడం అంటే నన్ను నేను కల్పించిన నెల్లూరు నగర ప్రజలే. అది జీవితంలో నేను మర్చిపోలేదు. ఇప్పటికి కూడా ఎందుకంటే మనం తీసుకోవాలి. చాలామంది ఆశ్చర్యం, నాకే ఒక గంటసేపు ఆశ్చర్యం, నాకేంటి ఈ శాఖ అన్నది. కారణం ఎందుకంటే నాకు సంబంధం లేని శాఖ, నాకు దాని మీద తక్కువ అయినా కూడా నేర్చుకుంటాడు, ఖచ్చితంగా దాని మీద పట్టు సాధిస్తాడు అన్న నమ్మకంతో ఏదైతే ఒక బాధ్యతని, ఒక బరువైన బాధ్యతని అప్పగించాడు జగనన్న. ఖచ్చితంగా దాన్ని ఆయన గర్వపడేలాగా నెల్లూరు నగర ప్రజలు, ఈ జిల్లా గర్వపడేలాగా ఇందాక పెద్దలు ప్రశ్న చెప్పినట్టు స్వర్గీయ పెద్దలు ఈ జిల్లా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే నాయకులు శ్రీనివాస రెడ్డి గారు. శ్రీనివాస రెడ్డి గారు చేసిన శాఖ దాదాపు 36 సంవత్సరాల తర్వాత నిజంగా ఈ శాఖ మళ్ళీ నాకు రావటం, అంత గొప్ప వ్యక్తులు చేసిన శాఖ నాకు రావడం నిజంగానే ఒక రకంగా ఒక పూర్వజన్మ సుకృతమే అని నేను తెలియజేస్తాను. తప్పకుండా వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మహిళలు చేసిన సహకారాన్ని ఖచ్చితంగా ఎక్కడా కూడా తలదించే విధంగా కాకుండా గర్వపడే విధంగా, ఎక్కడా కూడా పొరపాటు లేకుండా తాను చేసిన పని న్యాయం చేసే విధంగానే ఈ సహకారం ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి అండదండలతో నెల్లూరు జిల్లాని వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంచుతూ మీకు అండదండలు మనం ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు లేకపోతే వాళ్ళ ఆర్థికంగా ఏదైతే అక్కడ మనం స్ప్రెడ్ చేస్తే లారీ కిందనే కమిషన్ తీసుకోవచ్చు, మేమేదో బాగుపడవచ్చు అని కొంతమంది ఒక 5-6 మంది స్వార్థం కోసం ఈరోజు ఇంతమందిని పనిచేసే ఒక కార్యక్రమం. దాంట్లో భాగంగా ఒక ముద్ర మీకు ఏదైతే వైఎస్ఆర్ ఒక పాపలా పార్టీ మీరు మాకు పలాని పాటించే కార్యక్రమం చేశారు. మీ అందరికీ ఒక చెప్తాను, ఎవరు కూడా మీరు ఏదైతే మీకు ఆ ముద్ర వేశారో పర్లేదు, ముద్ర ఉంచుకోండి, మీకు బలమైన శక్తి ఖచ్చితంగా న్యాయాన్ని అండగా ఉంటాను. మీకు వేసిన ముద్ర న్యాయమైన ముద్రే, మీకు వేసిన ముద్ర మంచిగా జరిగిందనుకున్నాం. ఖచ్చితంగా మీకు మేము వెన్నుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపే సంబంధించి రేపు
మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, హోమ్ మినిస్టర్ కూడా నేను సాయంత్రం వస్తున్నారు. అలాగే జిల్లా అధికారుల రివ్యూ కూడా ఉంది. అక్కడే అధికారులు కూడా అందరూ కూడా చాలా సంతోషమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ఫోలియో, జలవనరుల శాఖ, నేచర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్. నాకు సంతోషం ఏంటంటే, మా తండ్రి నలభరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ పోర్ట్ఫోలియో చేశారు. చాలా పెద్ద పోర్ట్ఫోలియో, చాలా మంచి పోర్ట్ఫోలియో, రాష్ట్రమంతటా కూడా ఒక మంచి పేరు వచ్చే పోర్ట్ఫోలియో. చిన్న వయసులోనే అనిల్ గారికి ఆ పోర్ట్ఫోలియో రావడం, మంత్రి పదవి రావడం భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గిఫ్ట్, నెల్లూరు ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు అనిల్ కావాలని చెప్పేసి నెల్లూరు ప్రజలు గెలిపించుకున్నారు. ఒక మంచి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, ఏదైనా ఒక సమస్య ఉన్నా కూడా క్షుణ్ణంగా విని దాన్ని పరిష్కరించేందుకు కృషి చేసే వ్యక్తి మన అనిల్. మంచి వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు మంచి చోటే కల్పిస్తాడు. మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి. ప్రతి పేదవాడు తన గడప దొక్కితే లోపలికి ఆప్యాయంగా పెంచుకొని ఆ సమస్య మీద స్పందించే వ్యక్తి అనిల్ గారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో, ఇద్దరు మంత్రులు, 8 మంది శాసనసభ్యులం. చాలా పెద్ద బాధ్యతలు ఈ జిల్లా ప్రజలు మా మీద పెట్టారు. ఆ బాధ్యతలను వమ్మ చేయకుండా జిల్లా ప్రజలు పెట్టినటువంటి బాధ్యతలను, అదేవిధంగా ఇతర ఎంపీలు ప్రభాకర్ అన్న, దుర్గాప్రసాద్ గారు, ఇది ఒక చరిత్ర నెల్లూరు జిల్లాలో. అందరం కూడా, అనేక సమస్యలు జిల్లాలో ఉన్నాయి, అందరం మాట్లాడుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మీ అందరి ముందు మనవి చేస్తూ పెంచారు. మామూలుగా లారీలు చాలా ఉన్నాయి, ఆ ఓనర్స్ అందరూ కూడా లక్షాధికారులు, చాలా బాగుంటారు అనే ఒక ప్రచారం, ఒక నానుడు ఉంది. కానీ ఆ లారీ ఓనర్స్, ఆ డ్రైవర్స్, ఆ క్లీనర్గా పనిచేసే వాళ్ళ వెనక చాలా బాధలు, కష్టాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అందరి కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మీ మధ్య గొడవలు పెట్టడం, విడగొట్టడం, ఆ పని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయదు. మంత్రి గారు, ఇంకొక మంత్రి గారు, శాసనసభ్యులందరం కూడా మీకు అండగా ఉంటాం. మీ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు, మా దృష్టికి తీసుకువచ్చారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చేస్తాం. నేను కూడా ఇక్కడికి రావడం